హాయ్ ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి పంపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు వచ్చినటువంటి పేపర్స్ న్యూస్ బట్టి తెలుస్తుంది. అండ్ ఆల్సో దీనికి సంబంధించి కూడా చాలామంది మన ఛానల్లో కామెంట్స్ అడుగుతున్నారు అనమాట, మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని. సో మెరిట్ లిస్ట్ అయితే ఈరోజు 11 o'clock వెబ్సైట్లో కూడా, గ్రామ సచివాలయం వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తారు. అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా పంపడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఈరోజే ఎస్ఎంఎస్ ద్వారా అండ్ ఆల్సో ఈమెయిల్ ద్వారా సమాచారం అయితే అందిస్తారు. దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్లో ఉన్నారు, మీరు మార్క్స్ అప్లోడ్ చేయాలి అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. సో అండ్ ఆల్సో ఇంకా చాలామంది మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, బీసీ సర్టిఫికేట్ నాన్ క్రిమిలేయర్ అంటే ఏంది, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి అని. సో ఎవరైతే బీసీ రిజర్వేషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి చాలామంది లింక్ ఉంటే, PDF లింక్ ఉంటే పంపించండి అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఈ విధంగా ఫిలప్ చేసి దాన్ని మీ సంబంధిత మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ ద్వారా సైన్ చేయించాల్సి ఉంటుంది. ఇట్లా మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మీ ఫాదర్ నేమ్, మీ యొక్క ఊరి పేరు అన్ని సైన్ చేసి ఇట్లా ఈ విధంగా డిప్యూటీ తహసీల్దార్తో సైన్ చేయించి అండ్ ఆల్సో సీల్ కూడా వేయించాల్సి ఉంటుంది అనమాట. ఇది నిన్నటి రోజున మై ఫ్రెండ్ దీన్ని సైన్ చేయించానమాట నిన్నటి రోజున. సో ఈరోజు కూడా వన్ అవర్లో అయిపోతుంది పని అనేది. సో చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు, దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అని అంటున్నారు. సో బీసీ ఎవరైతే బీసీ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ బీసీ అభ్యర్థులు ఉన్నారో, బీసీ ఏ బీసీడి వాళ్ళందరూ కూడా మీరు మీ యొక్క బీసీ సర్టిఫికేట్తో పాటు ఏనా బీనా సీనా డీనా అని ఆ బీసీ సర్టిఫికేట్తో పాటు ఈ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సంబంధిత మీ మండలంలో ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ దగ్గర వెళ్ళి కంపల్సరీగా ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, ఒకవేళ మేము నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోకుంటే ఏమవుతుందని. మీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోకపోతే మీకు బీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు అనమాట. సో మీ బీసీ రిజర్వేషన్ మీ టాప్ లిస్ట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఇవి కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆల్సో చూపించాల్సి ఉంటుంది వెరిఫికేషన్ అప్పుడు. ఒకవేళ ఇలా చూపించకపోతే మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనేది పొందడానికి అనర్హులు అవుతారనమాట. సో అందువల్ల ఎవరైతే ఈ బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి, కంపల్సరీగా మీరు ఈరోజు లోపల, ఈరోజు కానీ రేపు కానీ, ఈరోజు ముందు మనకు టైం రేపు కూడా ఉంటుందన్నమాట, ఈ 2 రోజుల్లో తెచ్చుకోవాల్సింది ఉంటుందన్నమాట ఈ బీసీ క్రిమిలేయర్ సంబంధించినటువంటి నాన్ క్రిమిలేయర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ని. సో అండ్ ఆల్సో చాలామంది రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు లాస్ట్ వీడియోలో సర్టిఫికేట్ ఏం కావాలి ఏంటి అని. లాస్ట్ వీడియోలో చాలామంది రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో ఒకసారి మీ కామెంట్స్ అన్నీ పరిశీలిస్తే మీరు చాలా వరకు రిప్లై ఇవ్వడం జరిగింది, చాలా వరకు డౌట్స్ అన్నింటినీ. సో ఒకసారి రిపీటెడ్ కామెంట్స్ మీరు పరిశీలిస్తే మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో ఇంకా ఏమైనా అంటే మీకు డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కానివ్వండి. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ రాబోతుంది, గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే రాబోతుంది 11 o'clock. అండ్ ఆల్సో సర్టిఫికేట్ ప్రాసెస్ సంబంధించి మన ఛానల్లో అవేర్నెస్ వీడియోస్ అయితే చాలా వరకు చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా మనం బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాం అనమాట. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మరొకసారి కోరుకుంటున్నాను. సో గ్రామ సచివాలయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ ఆల్సో ఏపీఎస్సీకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.